ప్రభు పేరట మీ అందరికీ షలోం. కొంచెం కాళ్ళు ముడచడం, కొంచెం చేతులు ముడచడం, అటుపక్కు తిరగడం, ఇటుపక్కు తిరగడం ఉందా లేదా? దీన్ని ఏమంటారు తెలుసా? దకం అంటారు. దకం అంటే బద్ధకం. అర్థమైందా? దీన్ని ఏమంటారు? సోమరి తనం. ఇంకొంచెం కాళ్ళు ముడుచుకోవడం, ఇంకొంచెం చేతులు ముడుచుకోవడం, ఇంకొంచెం సేపు నిద్రపోవడం. సోమరి, నీ మీదకు దరిద్రము వచ్చి పడుతుంది. దోపిడీగాడు వచ్చినట్టు నీ మీదకు దరిద్రత వచ్చి పడుతుంది. లేవాలి అనుకుంటే చెప్పండి, మీరు ఉదయమే లేవాలి అనుకుంటే చెప్పండి, లేవాలి. ఉదయమే లేవాలనుకుంటే ఏం చేయాలి? సెల్ ఫోన్లో అలారం పెట్టుకోవాలి. ఆ సెల్ ఫోన్ ఎక్కడ పెట్టుకోవాలి చెప్పాలి? ఎక్కడ పెడతారు మీరు? నిజంగా లేవాలనుకునే వాళ్ళు సెల్ ఫోన్ ఎక్కడ పెడతారు? తలకిందే పెట్టుకోవాలి. తలకింద పెట్టినప్పుడు ఏమవుతుంది? అది మోగుతుంది. మోగిన వెంటనే ఏం చేయాలి? నీకు తెలియకుండానే నీ చెయ్యి ఎంత హెల్ప్ చేస్తావు నీకు, నువ్వు పడుకోనా నేను చూసుకుంటాలే అని చెప్పి నీకు తెలియకుండానే ఆ సెల్ ఫోన్ మీదకి చెయ్యి వెళ్ళి దానికి బలి తెలుసు, ఏ బటన్ నొక్కాలో, ఎలా నోరు మూయించాలో. అంతే, ఎప్పుడు నీ చెయ్యి వెళ్తుందో, ఎప్పుడు సెల్ ఫోన్ని ఆఫ్ చేస్తుందో నీకు తెలియనే తెలియదు. ప్రభు చూడు ప్రభు, రేపు మార్నింగ్ 4:30కే లేచిపోతాను ప్రభు, నువ్వు చూడు ప్రభు, అలారం పెట్టుకుంటావు, అలారం మోగిద్ది, అన్నీ అయిపోతాయి, లేస్తావు. ఏంటి టైం? ఏంటి చిచ్చి, నిన్న రాత్రి 8:30కి నా వాచ్ అయిపోయినట్టుంది, నేను చూసుకోలేదు ఏంటి నా టైము? నిన్న రాత్రి ఆగిపోయింది ఏంటి 8:30కి? బాబు, నీ వాచ్ నిన్న రాత్రి 8:30కి ఆగిపోలా, ఇప్పుడు టైము ఉదయం 8:30. అంటే అర్థం ఏమిటి? నువ్వు 4:30కి లేవలసినప్పుడు ఎప్పుడు లేచావు? 8:30కి లేచావు. ఉన్నారు అలాంటి వాళ్ళు? నువ్వు నిజంగా ప్రొద్దుటే లేవాలి అని ఆశిస్తున్నట్లయితే, నీ అలారం పెట్టుకున్నప్పుడు నీ గడియారం కానివ్వండి, సెల్ ఫోన్ కానివ్వండి, నీ చేతికి అందే డిస్టెన్స్లో అసలు పెట్టనే పెట్టదు. కొంచెం దూరంగా పెట్టు. నీ చెయ్యి లాగినా ఎతుక్కున్నా దొరకనంత దూరంలో పెట్టు. అప్పుడు అది మోగుతూ ఉంటే ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా చెప్పండి, ఖచ్చితంగా కళ్ళు తెరవాలి, ఖచ్చితంగా లేవాలి. నువ్వు ఖచ్చితంగా కళ్ళు తెరిచి లేచావంటే సగం సోమర్థనాన్ని జయించవచ్చు. దయచేసి గమనించండి, నీ జీవితంలో నువ్వు విజయము సాధించాలంటే మొట్టమొదటిగా నువ్వు జయించాల్సింది నువ్వు కప్పుకున్న దుప్పట్నే అనే విషయం మర్చిపోమాకండి. నా జీవితంలో గొప్పోడు నేను కాదు, కానీ ఒకటి మాత్రం చెప్పగలను, ఒళ్ళు విరుచుకోవడం కానీ, కాళ్ళు ముడుచుకోవడం కానీ, ఇంకొంచెం సేపు పడుకుంటే బాగుంటుంది, ఇంకొంచెం సేపు పడుకుంటే బాగుంటుంది, ఇంకొంచెం సేపు పడుకుంటే బాగుంటుంది అని చెప్పి నా ఆధ్యాత్మిక జీవితంలో నేను లేవాలి అనుకున్న సమయానికి లేవకుండా సోమరితనం వల్ల పడుకున్నటువంటి సందర్భము ఒక్కరోజు కూడా లేదు. ఎన్ని గంటలకు లేవాలంటే అన్ని గంటలకి, ఎప్పుడు లేవాలంటే అప్పుడు ఖచ్చితంగా లేచేటటువంటి మహాకృప దేవుడు నాకిచ్చాడు. నాకిచ్చిన ఈ కృప దేవుడు మీకు కూడా ఇవ్వగలడు, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు? నువ్వు సోమరితనాన్ని జయిస్తే. భార్య భర్త ఉదయమునే లేవడం గొప్ప ఆశీర్వాదం. భర్త భార్య ఉదయమునే లేవడం ఆశీర్వాదం. ఏ భర్త అయితే ఉదయము లేవడో ఇంటికి దరిద్రాన్ని తీసుకొస్తున్నాడు, ఏ భార్య అయితే ఉదయమునే లేవదో ఇంటికి దరిద్రతను తీసుకొస్తుంది. ఉన్నారా ఈరోజు దరిద్రతను తీసుకొచ్చి మోటలు కట్టి జాగ్రత్తగా పక్కన పెట్టేవాళ్ళు? మండే ఉదయం లేకపోతే దరిద్రత, మండే దరిద్రత. మంగళవారం ఉదయం లేకపోతే మరొక మూట, మండే మూట, మంగళవారం మూట, బుధవారం మూట. ఏ మూటలో చెప్పాలి మీరే? దరిద్ర మూటలు. మూటలు కడుతున్నారా? కట్టుమాకండి.
భర్త భార్య ఇరువురు కూడా ఉదయమునే లేవడము ఆ ఇంటికి ఆశీర్వాదం. ఏ భర్త అయితే ఏ భార్య అయితే వేగిరమునే లేచి ఉదయమునే దేవుని సన్నిధికి వెళ్ళి కలుస్తారో వారు తమ కుటుంబంలో ఉన్న సమస్యలను జయించగలుగుతారు, జయించి తీరుతారు. ఉన్నారా అటువంటి అనుభవాన్ని ఏర్పరచుకుంటున్న వారు? ఒకవేళ అలాంటి అనుభవం లేకపోతే ఈరోజే మనం అట్టి అనుభవం ఏర్పరచుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, భార్య భర్త వారి ప్రార్థన జీవితం వ్యక్తిగతముగా నీతో సత్సంబంధము మా జీవితాల్లో ఎంత అవసరమో నేర్చుకున్నావు అయ్యా. ఈ వాక్యానుసారంగా జీవించే శక్తి మాకివ్వండి. వెత్తబడినటువంటి వాక్యాన్ని ఫలింపచేసి మా అందరి జీవితాలు నీకు మరింత దగ్గరగా చేరుటకు సహాయం చేయండి. యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమెన్.